हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल टेस्टी कुकिंग चैनल की स्वागत। नीन मे प्रशांति मनमु चाला टेस्ट छोले मसाला करी एला प्रिपेर चुस्को चूसमी छोले मसाला करी चाला टेस्ट रावे मसाला पौडर ने इला प्रिपेर चुस्को चाला चाला बहुत अच्छे मुं रोज नाइट मनम काबूली शनगल ने बौल्ल की वेसको नानेकमी कप वरकू तीस शनगल शनगल मुनगंत वाटर ने वेको कनीसम 6 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలండి। నెక్స్ట్ డే మార్నింగ్ కి చూసారు కదా శనగలు చక్కగా నానిపోయాయి కదా, 2-3 సార్లు నీటిగా వాష్ చేసుకోండి। ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్రెజర్ కుక్కర్ లోకి నానబెట్టుకున్న శనగల్ని వాటర్ తో సహా యాడ్ చేసుకోండి। ఆ తర్వాత చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోండి। ఆ తర్వాత కొంచెం salt ని యాడ్ చేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి। नेक्स्ट इप्पुडु मनमु छोले मसाला करी की चाला चाला टेस्टीगा उंडे मसाला पौडर नी कूडा प्रिपेर चेसुकुंदामु। स्टव मीद पैन पेट्टुकोनी 2 इंचुल दाल्चिन चेक्क 2 यालकुलु 5 लवंग मुग्गल्नि याड चेस्तुन्नानंडि। आ तर्वात 10 नुंचि 15 वरकु मिरियालु, 1/2 टीस्पून सोंपु, 1 टेबल स्पून धनियालु, 1/2 टीस्पून जीलकर्र, अलागे 1/2 टीस्पून सहजीरन कूडा याड चेसुकोनी स्टव अनेदि लो फ्लेम लो पेट्टुकोनी फ्राई चेसुकोंडि। ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి। నెక్స్ట్ ఇప్పుడు ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేసుకోండి। ఆ తర్వాత కొంచెం జాపత్రిని యాడ్ చేస్తున్నానండి, అలాగే ఒక అనాస పువ్వును కూడా యాడ్ చేసుకోండి। అలాగే 4 లేదా 5 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనము మసాలాలు ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి తీసుకున్నాం కదా, అదే ప్లేట్ లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాము। పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి 1/2 టీస్పూన్ వరకు కసూరి మేతిని యాడ్ చేస్తున్నానండి, అలాగే 1/2 టీస్పూన్ ఆమ్చూర్ పౌడర్ ని యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు చిన్న మిక్సీ జార్ లోకి కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ని అలాగే బిర్యానీ ఆకు అలాగే లవంగ ముగ్గలు దాల్చిన చెక్కని వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాము। చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన మసాలాలు అన్నింటిని వేసేసుకొని ఫైన్ పౌడర్ లా చేసుకోండి। ఇలా హోమ్ మేడ్ చోలే మసాలా పౌడర్ ని చేసుకొని మీరు కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది। నేను చూపించిన క్వాంటిటీ పౌడర్ వచ్చేసి మీరు 3 సార్లు చోలే మసాలా చేసుకున్నప్పుడు ఈ పౌడర్ ని యూస్ చేసుకోవచ్చు। ఈలోగా శనగలు కూడా చాలా బాగా కుక్ అయిపోయాయండి, శనగల్ని ఇలా మెత్తగా కుక్ చేసుకోవాలన్నమాట। ఇప్పుడు ఈ శనగల్ని పక్కన ఉంచుకుందాము। 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, అలాగే ఒక చిన్న పచ్చిమిరపకాయని కూడా తీసుకొని పక్కన ఉంచుకోండి। చోలే మసాలా పూర్తిగా చల్లారిన తర్వాత మసాలా పౌడర్ ని ఇలా స్టోర్ చేసుకోండి। నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండే కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, 1/2 టీస్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నానండి, అలాగే 2 యాలకులను యాడ్ చేస్తున్నాను, అలాగే చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 లవంగ ముగ్గలు, 1 బిర్యానీ ఆకు యాడ్ చేసి ఫ్రై చేసుకోండి। ఆ తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత పచ్చిమిరపకాయని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఇందులోకి 1 టీస్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోండి। ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీస్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నానండి, ఆ తర్వాత 1/2 టీస్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి, 1/2 టీస్పూన్ వరకు కారపొడిని కూడా యాడ్ చేసుకోండి, ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటాలను ఇలా ప్యూరీ లాగా చేసుకొని కర్రీలోకి యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఈ టమాటాల్లో ఉండే పచ్చివాసన అంతా పోయే వరకు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మనం వేసిన ఆయిల్ అంతా పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి మూత తీసి కలిపేసుకుందామండి। ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న కాబూలి శనగల్ని కర్రీలోకి యాడ్ చేసుకుందాము, వాటర్ తో సహా యాడ్ చేస్తున్నానండి। ఒకసారి కలిపేసేసుకోండి, ఉప్పు సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసుకోండి। ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోండి। 10 నిమిషాల తర్వాత మూత తీసి హోమ్ మేడ్ చోలే మసాలా పౌడర్ ని యాడ్ చేసుకుందాము। ఇక్కడ నేను 1/2 టీస్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి।
ఇలా కలిపేసేసుకున్న తర్వాత మనం ముందుగా వేసుకున్న బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇవన్నీ ఉన్నాయి కదండి మసాలాలు వీటన్నిటినీ కూడా తీసేద్దాము పిల్లలు ఇలా తినడానికి ఇష్టపడరు కదండి నెక్స్ట్ ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసేసుకోండి ఆ తర్వాత చివరగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత 2 నిమిషాల మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఆ తర్వాత హోమ్ మేడ్ చోలే మసాలా పౌడర్తో చేసుకున్న చోలే మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది ఇలా వేడి వేడిగా చోలే మసాలా కర్రీని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం నిమ్మకాయ రసం ఉల్లిపాయ నంచుకొని తినండి పూరీలలోకి అయితే టేస్ట్ అద్దరిపోతుంది చాలా చాలా టేస్టీగా చాలా డెలీషియస్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని మీరు అందరూ ట్రై చేస్తారని కోరుకుంటున్నానండి హోమ్ మేడ్ చోలే మసాలా పౌడర్ చేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుంది ఐ హోప్ ఈ చోలే మసాలా కర్రీ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక టేస్టీ కుకింగ్ అండ్ వ్లాగ్స్ విత్ ప్రెషు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే నేను యూట్యూబ్లో ఏ వీడియోలు అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ కింద మీ మొబైల్లో అప్డేట్ అవుతుంది చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉందండి కర్రీ అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి రేపు మరో మంచి వీడియోతో మరో యమ్మీ అండ్ క్విక్ రెసిపీతో మీ ముందు ఉంటాను వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్